Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి పదవి పోయాక కొడాలి నాని ఇలానా? ఫ్యాన్స్ షాక్. అధికార వైసీపీలో ఎందరు నేతలు ఉన్నా కొడాలి నానిది ప్రత్యేక శైలి. ప్రస్తుతం అధినేత సీఎం జగన్కు ఉన్న అత్యంత వీర విధేయులలో కొడాలి నాని ఒక్కరు. తాను జగన్ సైనికుడిని అని పదే పదే చెబుతూ ఉంటారు. అందుకే తనకు మంత్రి పదవి ఒక లెక్క కాదని బహిరంగంగానే చెప్పారు. తొలి క్యాబినెట్లో ఉన్న 11 మందిని తిరిగి కొనసాగించి ఇతరులను తప్పించినప్పుడు చాలామంది అసమ్మతి గళం వినిపించారు. ఒక్కో రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొడాలి నాని లాంటి 3-4 మాత్రం నోరు మెదపలేదు. మనల్ని తన మనుషులు అని గుర్తించారు కాబట్టే పదవుల నుంచి తప్పించారని కొత్తార్థం చెప్పారు. ఇతర 11 మందితో పోల్చుకుంటే 2వసారి కొనసాగించాల్సిన జాబితాలో కొడాలి నాని ఖచ్చితంగా ఉంటారని అంతా భావించారు. అందుకు కారణం ఏంటంటే ప్రతిపక్ష నేత, సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కీలక నేత కొడాలి నాని ఒక్కరే. అంటే చంద్రబాబు నాయుడును ధీటుగా ఎదుర్కోవాలి అన్న, ఆ సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు కాస్త దూరం చేయాలన్నా కొడాలికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ జగన్ అసలు ఆ సామాజిక వర్గానికే క్యాబినెట్లో చోటు ఇవ్వలేదు. అయినా అధినేత నిర్ణయాన్ని సమర్థించారు కొడాలి నాని. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన మరింత దూకుడుగా ఉంటారని అంతా భావించారు. మంత్రి అన్న ట్యాగ్ పోవడంతో ఇక చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడతారని అంతా ఊహించారు. కానీ మంత్రివర్గ విస్తరణ పూర్తయి ఇన్ని రోజులు అవుతున్నా ఎక్కడ కొడాలిలో ఆ ఫైర్ కనిపించలేదు. చాలా సైలెంట్ అయ్యారు. దీంతో కొడాలికి ఏమైందనే చర్చ వైసీపీ శ్రేణుల్లో నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన పశువుల కొట్టంలో పడుకుని ఉన్న ఓ ఫోటో కనిపించడంతో అది వైరల్ అవుతోంది. కొడాలి ఏంటి ఇలా అని అంతా షాక్ అవుతున్నారు. ఒక పశువుల కొట్టంలో మంచంపై పడుకున్న కొడాలి నాని ఫోటోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి వరకు మంత్రిగా నిత్యం బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఇలా ఖాళీగా పశువుల కొట్టంలో దర్శనం ఇవ్వడంపై చర్చ మొదలైంది. ఇక పార్టీ కోసం 24 గంటలు శ్రమిస్తానని అన్న ఆయన ఇలా ఖాళీగా ఉన్నారేంటి అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మంత్రి పదవి పోయిందని నిరాశలోనే ఇలా చేస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా ఆయన బయటకు చెప్పకపోయినా తనకు మంత్రి పదవి తిరిగి ఇవ్వలేదని ఒకవైపు, అలాగే తన సామాజిక వర్గానికి ఒక్క సీటు ఇవ్వకపోవడంతో తాను సమాధానం చెప్పుకోలేకపోతున్నా అని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొడాలిపై సీఎం జగన్కు ఉన్న అభిమానంతో కేబినెట్ హోదా కలిగిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేస్తానని జగన్ చెప్పారు. కానీ దానిని కొడాలి తిరస్కరించినట్లు టాక్. అయితే మంత్రి పదవి పోయాక కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ క్రమంలో సడన్గా కొడాలి పశువుల కొట్టంలో కనిపించారు.